Namaste friends, welcome to Crystal Empire, the most powerful and very useful crystal tree. ఇవాళ మనం క్రిస్టల్ ట్రీ గురించి తెలుసుకుందాం. మనం ఎక్కడైతే ఫ్యామిలీ అందరం కూడా కూర్చొని టైం స్పెండ్ చేస్తామో, పిల్లలు చదువుకుంటున్నారో, మీ ఆఫీస్ టేబుల్స్ ఉన్నాయో, అక్కడ మీరు ఈ క్రిస్టల్ ట్రీని అమర్చుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎప్పుడైతే గాల్లో నుండి ఏవైతే ఎనర్జీస్ వస్తున్నాయో అవి పాజిటివ్ ఎనర్జీస్ అయితే గనక క్రిస్టల్ ఎనర్జీ తో పాటుగా కలిపి మనకి సెవెన్ చక్రాస్ రిలేటెడ్ అండ్ ఈ క్రిస్టల్స్ రిలేటెడ్ ఎనర్జీస్ ని మన బాడీలో ఉన్న సెల్స్ కి ఈ క్రిస్టల్ క్రియిస్తుంది. అదే ఏదైనా నెగిటివిటీ గానీ ఏదైనా వేరే రకమైన నకారాత్మక శక్తి గానీ ఉంటే సో ఈ క్రిస్టల్స్ ఈ ట్రీలో ఉన్న క్రిస్టల్స్ అన్ని కూడా ఆ శక్తుల్ని అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ మనము ఎవ్రీ మంత్ కి ఒకసారి ఈ క్రిస్టల్ ట్రీని క్లీన్ చేయటం వలన మనకి ఆ నెగిటివిటీ క్లీన్ అయ్యి మళ్ళీ యథావిధంగా పాజిటివ్ ఎనర్జీస్ ఇల్లంతా కూడా రావడం జరుగుతుంది. సో పిల్లల మైండ్ మూడ్ డిస్టర్బ్ ఉన్నా, ఆఫీస్ లో మనకి మూడ్ డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఇంట్లో మనం పెద్దాక ఫ్యామిలీలో ఏదైనా తగాదాలు కానీ, మనం ఇంట్లో చిన్న చిన్నగా మనస్పర్ధలు కానీ, ఇలా మనము ఇంట్లోనే లేదా ఆఫీస్ లో గానీ మన మూడ్ కనుక ఎన్హాన్స్ అవ్వకపోతే మనకి ఏదైనా ఒక డిస్టర్బెన్సెస్ కలుగుతుంటే అటువంటి అట్మాస్ఫియర్ ని ఎప్పుడు కూడా క్లీన్ చేయడానికి మనకి క్రిస్టల్ ట్రీ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ క్రిస్టల్ ట్రీని మన ఇంట్లో అమర్చుకుందాము.